హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ప్రతి కుటుంబానికి 3,000 సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన అనే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. నీట మునిగిన ప్రతి కుటుంబానికి తక్షణం ₹3,000 సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు, రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించి వారి సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా నష్టం అంచనాలను పరిశీలించాలని, సంబంధిత జిల్లాల మంత్రులు కూడా తమ ప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలను సేకరించి సమర్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. గోదావరి వరదల కారణంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అల్లూరు సీతారామారావు జిల్లా కొండ ప్రాంతమైనప్పటికీ వరదల కారణంగా కొంత నష్టం కూడా జరిగింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ వరదలో 4,317 ఎకరాల్లో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. 1.06 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు, అదంతా కూడా నీట మునిగింది. 3,160 ఎకరాల్లో మొక్కజొన్న, 960 ఎకరాల్లో పత్తి నష్టమైంది. అయితే క్షేత్ర స్థాయికి వెళితే ఈ నష్టం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంతకుముందు కూడా హుదూద్, తిత్లీ తుఫాన్ల సమయంలో ప్రజలకు సాయం చేశాం. ఇప్పుడు ఈ 5 జిల్లాల్లో విపత్తులు నష్టపోయిన ప్రజలందరికీ కూడా మేము సాయం చేస్తాము. వరద బాధితులందరికీ మేము భరోసా ఇస్తున్నాము. మరియు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో పప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కిలో బంగాళదుంపలు, 1 కిలో ఉల్లి అందిస్తున్నాం. గతంలో ఇప్పుడు లేని విధంగా ఇళ్లలోకి వరద నీరు పూర్తిగా చేరి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారందరికీ ఒక్కో కుటుంబానికి 3,000 అందజేస్తామన్నారు. తానే స్వయంగా వరద బాధితులను కలిసి సలహాలు తీసుకోవాలనుకున్నానని, కానీ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున కుదరడం లేదని చంద్రబాబు చెప్పారు. ఎన్ని పంటలు నీళ్లలో మునిగాయి, ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇస్తారు, రైతులను ఆదుకునేందుకు ఏం చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో అని చెప్తే రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ వరదలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి జిల్లాలోని మరిన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనావళి కంటే బాధితులకు మరింత సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకు ఒక లైక్ ఇచ్చి వీడియోని మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ను వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూమ్లో చేరుతుంది.